నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు. ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి, సోరకాయతో. సోరకాయతో చాలా రెసిపీస్, ఎన్నో రెసిపీస్ చూపించానండి మన ఛానల్లో. మీరు తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి సోరకాయ రెసిపీస్ని. చాలా ఫాస్ట్గా, సింపుల్గా, టేస్టీగా అయిపోయే రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఈరోజు అయితే నేను సోరకాయతో చపాతీ రెసిపీ చూపించబోతున్నాను మీకు. దీనికోసం ముందుగా ఒక సోరకాయను తీసుకొని ఇలా తురిమానండి. చిన్న సైజు సోరకాయను తీసుకొని ఇలా తురిమిన సోరకాయని ఒకసారి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, ఒక రెండు మూడు పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసానండి. అలాగే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఇది చపాతీ పిండికి, అలాగే సోరకాయకి రెండింటికి సరిపడా ఉప్పు వేయాలండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. మీరు కావాలంటే వేయచ్చు, లేదా స్కిప్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. ఈ నేను తీసుకున్న సోరకాయ తురిమికి ఒక కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే తర్వాత పొడి పిండిని అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం టైట్గా అనిపిస్తే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను గోధుమ పిండిని కొంచెం జల్లించి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఇలా సోరకాయలోంచి వాటర్ అంతా అయ్యేటట్టు మంచిగా స్క్వీజ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల సోరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి పిండి అనేది తేమ వస్తుంది. సో ముందే వాటర్ యాడ్ చేయొద్దన్నమాట. ఇలా కావాల్సినప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. చివరగా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని అంతా మరొక్కసారి నీట్ చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 10 to 15 minutes అట్లా రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. ఇలా రెస్ట్ ఇచ్చిన మిశ్రమాన్ని మరొకసారి నీట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా నీట్ చేసేసుకొని మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇది సోరకాయతో ప్రిపేర్ చేసింది కొంచెం తేమ తేమగానే ఉంటుందండి చేతి కంటేటట్టు. అయినా ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా సూపర్గా వస్తాయి చపాతీలు అనేవి. ఇలా ఉండలు చేసిన తర్వాత దానిపైన కొంచెం పొడిపిండి జల్లేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు రొట్టెపీట పైన కొంచెం పొడిపిండి జల్లేసి ఈ ఉండని మంచిగా రౌండ్ షేప్లో చేసేసి ఒక్కసారి ఇలా చేతితో ప్రెస్ చేసేసుకొని మనం కోలతో ప్రెస్ చేసేసుకోవడమేనండి. ఈ సోరకాయ అనేవి కొంచెం లావుగానే ఉంటాయండి, అంటే మనం మామూలుగా చేసే చపాతీల కన్నా కొంచెం లావుగా, పరాటాల కన్నా సన్నగా ఉంటాయన్నమాట. కానీ టేస్ట్లో మాత్రం అద్దరిపోతాయండి. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం ఉండదు, ఏ కర్రీతో పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. డైరెక్ట్ అలా రోల్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు, మనం కూడా అలాగే తినేసేయచ్చు. అలాగే దీనికి కొంచెం పొడిపిండి అనేది ఎక్కువ పడుతుందండి. అంతేనండి, ఇలా రోల్ చేసేసి పెట్టేసుకోవడమే. అలాగే స్టవ్ ఆన్ చేసి నేను పాన్ పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టానండి ఫ్లేమ్ అనేది. ఇప్పుడు ఈ చపాతీని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్ చేసుకోవడమే. ఇలా 10 to 15 seconds అట్లా అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి ఫ్లిప్ చేసుకొని పైన ఆయిల్ వేసేసి ఇలా టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకుంటే మనకి సోరకాయ చపాతీలు అనేవి రెడీ అండి. అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చాలా హెల్దీ రెసిపీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే సోరకాయ కూడా ఒంటికి చాలా చలవ చేస్తుంది కదా, కొంతమంది తినడానికి ఇష్టపడరు. మీరు ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా యమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయండి. అలాగే చాలా సేపటి వరకు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీని. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.